నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. నేను విజయ్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల పరిశీలకులతో సమావేశమైంది. ఎన్నికల్లో ధనబలాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ సందర్భంగా అబ్జర్వర్లను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, ధనబలాన్ని పూర్తిగా కట్టడి చేయాలని పరిశీలకులకు నిర్దేశించినట్లు సిఈసిని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది. మరోవైపు అబ్జర్వర్లను ఎన్నికల కమిషన్కు కళ్ళు చెవులుగా పేర్కొంటూ ఎన్నికల సంఘం ట్వీట్ చేసింది. పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో సిఈసి రాజీవ్ కుమార్ ఈ సమీక్ష జరిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధన ఖండబలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహంపై చర్చించినట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా త్వరలోనే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలో ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమీక్షలు జరిపింది. దీంతో త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.